గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్. ఎలా ఉన్నారని అందరూ, నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుణ్ణి అయితే కట్ చేస్తే నేను మా అక్క కోసం వెయిట్ చేస్తున్నానండి. మా ఇద్దరికి ఒకటి ఏమంటే కామన్ పాయింట్ ఉంటుంది, మేము అక్కడే ఇద్దరం రీచ్ అయ్యి అక్కడ నుంచి ఎటైనా వెళ్ళాలనుకుంటే జాయింట్గా వెళ్తామన్నమాట. నేను, మా పెద్దబాబు, చిన్నబాబు, మా ఆయన, మేమందరం అయితే మా అక్క బావ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చి రాగానే మేమందరం ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నామండి. ఆ ప్లేస్ ఏంటంటే చెప్తాను చూడండి. ఇక్కడ చిన్నబాబు, నేనైతే మంచిగా ఆడుకుంటున్నాం. మా పెద్దబాబు, మా ఆయన అయితే అక్కడ బండి మీద వెయిట్ చేస్తున్నారన్నమాట. ఇలా వెయిట్ చేసి, నేనైనా వెయిట్ చేస్తాను, అక్కైనా వెయిట్ చేస్తుంది, ఎవరు మెర్లీగా వస్తే వాళ్ళం ఇంకోరి కోసం అయితే వెయిట్ చేస్తామన్నమాట. ఫస్ట్ టైం బస్ ఎక్కానండి, ఆఫ్టర్ ఫ్రీ బస్. అక్క, నేను, పిల్లలం ఫస్ట్ టైం అయితే యూజ్ చేసుకున్నానమాట. ఆధార్ కార్డ్తో ఫ్రీ టికెట్ ఇచ్చారనమాట. తర్వాత మేము నెమ్మదిగా ఎక్కడి వరకు వెళ్ళాము అనుకుంటున్నారా, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళామన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గర వేరే పిన్ని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా పట్టణాలు వేసుకుంటున్నామని చెప్పారనమాట. సో అందుకోసం అయితే అక్క, నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాము. పిల్లలు అక్కడ పట్టణాల దగ్గర కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి అంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము నేరుగా. అక్కడ వాళ్ళని కలిసి కాసేపు మాట్లాడి తర్వాత పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. మా పెద్దబాబు అయితే ఒకటే 1 వీక్ ఉన్నాడు కదా పెళ్ళికని, అది ఐడెంటిఫై చేసి ఎస్ మేము వచ్చేసామో అని చెప్పి అరుస్తున్నాడు అనమాట. నెమ్మదిగా ఇంటి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి చూడగానే పెద్దమ్మ వాళ్ళు లాక్ వేసి ఉందన్నమాట. తమ్ముడు వాళ్ళు, వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పెద్దమ్మనేమో పక్కన వేరే ఆంటీ వాళ్ళు పట్టణాలు వేసుకుంటుంటే అక్కడికి వెళ్ళిందనమాట. సో వచ్చి చూసేసరికి లాక్ వేసింది. అందుకోసమే నేను పట్టణాలు వెళ్ళి వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్దమ్మని తీసుకొని వచ్చాను. వచ్చి రాగానే మమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. పిల్లల్ని ఎత్తుకున్నది కాసేపు, అది నేను షూట్ చేయలేకపోయాను. ఎత్తుకున్న తర్వాత మళ్ళీ లాక్ తీసేసి మేము కాసేపు అలా స్పెండ్ చేసామన్నమాట. ఎక్కువసేపే 1 అవర్ ఉన్నామనుకుంటా. నేను పెద్దమ్మ దగ్గరికి వెళ్ళొచ్చేసరికి మా బాబు వాడు మంచిగా ఆడుతున్నాడు అనమాట. ఆలోపే మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు. మా మరదలు కావ్య ఉన్న తమ్ముడు ఇద్దరు వచ్చారు, అత్తయ్య వాళ్ళ అత్తమ్మ వాళ్ళ నుంచి. అక్కడ 1 అవర్ 2 అవర్స్ ఉండి తర్వాత మళ్ళీ పట్టణాలు వేసే పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామన్నమాట. అక్కడ వాళ్ళకి బట్టలు పెడదామని చెప్పేసి అయితే పెద్దమ్మ బట్టలు గిన్నె తీసుకుంది. సో అందుకోసమే అన్నీ ప్యాక్ చేసేసుకొని నేను, అక్క, తమ్ముడు, మరదలు, పెద్దమ్మ, మా పిల్లలిద్దరు, మేమందరం కలిసి అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడిని అయితే ఇలా పూజించారండి. మీకు చెప్పాను కదా, పుట్టమట్ట తీసుకొచ్చి ఇట్లా నాగపాములాగా ఉండే, ఇట్లా ఏమంటారు దాని, పడిగల్లాగా ఉండే ఒకటి మెట్టు కడతారనమాట. పుట్టమట్టితోనే గద్దె కడతారనమాట. ఆ గద్దె వీళ్ళ దగ్గర ఉంది చూడండి. ఇక్కడ తవుతు పెట్టిన దగ్గర కూడా అలాగే వేశారు పుట్టమట్టితో. మళ్ళీ పక్కన బోనాలు వేసి పెట్టిన దగ్గర కూడా సేమ్ అలాగే పెట్టారనమాట. నాగపడగలు వచ్చినట్టు వాళ్ళ షేప్ భలే చేస్తారండి వాళ్ళ ఒగ్గోళ్ళు, చాలా బాగుంటుంది. అలా వేసిన తర్వాతనే బిఫోర్ డే స్టార్ట్ చేస్తారనమాట. సో అందుకోసమే అది చేసిన తర్వాత ఇలా అన్నీ అలా పసుపు కుంకుమ, పసుపు కుంకుమ, తెల్లబిండి ఇవన్నీ రాసి బోనాలని మీద బుదిచ్చి బంతిపూలిన మస్ట్ అండ్ చూడండి ఇవైతే కడతారనమాట. ఇక్కడ చూడండి ఎంత కలకాలు ఆడుతున్నాయో, తొట్టె కూడా ఎంత నిండుగా కట్టారో, ఏం కనబడకుండా కట్టారు. బోనాలకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి బంతిపూలైతే కట్టారనమాట. చాలా ముచ్చటేసింది, చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపించింది అనమాట. మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి ఇది కూడా తీశాను వీడియో. చూడండి, ముందు రోజు చేసిన పట్టణానికి వేరే సపరేట్ బోనాలు అండి, మళ్ళీ ఇవాళ వేసే బోనా పట్టణాలకి వేరే బోనాలు వండాలన్నమాట. ఎల్లమ్మ బోనం, ఇదమ్మ బోనం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి పట్టణాలు వేసే పద్ధతి ఎలా వేస్తున్నారో. వీళ్ళు అంటే ఒక 5-6 మెంబర్స్ అందరూ కలిసి ఒకేసారి పట్టణాలు వేసుకుంటారటండి. వాళ్ళందరికీ ఒకేసారి వీళ్ళు డే బై డే వేస్తూ ఉంటారనమాట. అంటే ఒక రౌండ్లో మొత్తం లగ్గంపట్నము, నెక్స్ట్ రౌండ్లో మొత్తం నాగవల్లిపట్నము, అలా ఒక దగ్గర ఒకటి, ఒక దగ్గర ఒకటి, ఒక దగ్గర ఒకటి అలా వేసుకుంటూ వస్తారనమాట ఒగ్గోళ్ళు. అందరూ ఎప్పుడైనా పట్నాలు వేసినప్పుడు ఒకరు తోడుండాలట అండి. ఇద్దరు కలిసి పట్నాలు వేయాలట, కానీ సింగిల్గా ఒక్క పట్నం అయితే ఒంటి పట్నం వేయద్దట. సో అందుకనే 5 ఇయర్స్కైనా 9 ఇయర్స్కైనా ఇలా జాయింట్ ఉంటేనే, అంటే జంట ఉంటేనే జంట పట్టణాలు వేస్తారు, కానీ సింగిల్గా అయితే మ్యాక్సిమం వేయాలన్నమాట. ఇలాంటి పట్నం నేను కటమలన్న దగ్గర కూడా పెద్ద పట్నం చూశానండి, అలాగే ఐలోన్ దగ్గర కూడా పెద్ద పట్నం చూశాను.
ఎంత పెద్దగా వేశారో తెలుసా అండి, అబ్బ నిజంగా చూడడానికైతే రెండు కళ్ళు సరిపోలేదు. మ్యాక్సిమం అవి నైటే వేస్తారు ఆ పట్టణాలు కూడా. అంటే అప్పుడు వెనకటి కాలంలో దేవుళ్ళ పెళ్ళి అయినా మనుషుల పెళ్ళిళ్ళు అయినా కూడా నైట్లోనే జరిగేదట అండి. అందుకే అక్కడ పట్టణాలు అయితే, అంటే దేవుడి పెళ్ళి పట్టణాలు అయితే మామూలుగా మనం వెళ్తే డే టైంలో వేస్తాము, లేకపోతే భగవంతుడికి వేసే పెద్ద పట్టణాలు ఉంటాయి కదా, అవైతే మ్యాక్సిమం నైటే వేస్తారనమాట. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వేస్తున్నారో, ఎలా వేస్తున్నారో, చాలా ముచ్చటేసింది అనమాట. మంచి అనిపించింది వాళ్ళు వేసే విధానం, వాళ్ళకు ముగ్గులు వేయడం, అబ్బా ఎంత బాగుందో అసలు చూస్తుంటే అలాగే చూడాలనిపించింది అనమాట. ఇక్కడ చూడండి అసలు నిజానికి మల్లన్న స్వామికి ఇష్టమైనది ఈ బండారి కదా, అందుకనే ఈ పట్టణాలు వేసేటప్పుడు అందరికీ బండారినే బొట్టుగా పెడతారనమాట. కుంకుమకు అస్సలు పెట్టరు, అసలు అంటే నార్మల్గా ఫార్మాలిటీగా పెడతారు, కానీ ఒగ్గోళ్ళు అయితే ఫస్ట్గా ఈ బండారియే పెడతారు. ఇలా నొసలికి ఇట్లా 3,000 పడేటట్టు పెడతారనమాట. అందరికీ పెడుతున్నారు ఒగ్గుల తాత, మంచి అనిపించింది. అది ఇంటి కాదు, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంది నాకైతే ఆ బొట్టు. బస్సులో వస్తుంటే ఏంటమ్మా ఎటెళ్ళారు గుడికి వెళ్ళారా ఇంత పెద్దగా పెట్టుకున్నారు బొట్టు అని అన్నారు. కాకపోతే చెప్పాను పట్టణాలకు మేము ఇలాగే పెట్టుకుంటామని చెప్పేసి, పిల్లలకి పెద్దలకి అందరికీ పెట్టారు. పెట్టిన తర్వాత చూడండి ఫుల్ పట్టణం అయితే ఇలా వేశారు. తర్వాత ఆడ బియ్యంతో కూడా ఏమో వేశాడని నాకు పెద్దగా తెలియదు దాని గురించి. మా వరదల వాళ్ళకి అందరూ వచ్చారు కదా, వరదల వాళ్ళు, తమ్ముడు వాళ్ళు, అక్కడ ఉన్న అమ్మమ్మ వాళ్ళు, తాత వాళ్ళు, ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు, ఇలా అందరం అయితే ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కాసేపు ముచ్చట్లు మాట్లాడుకున్నామన్నమాట. తర్వాత మెల్లిగా కొంచెం బయలుదేరదామని చెప్పి బయలుదేరేసరికి మా అమ్మ పెద్దమ్మ ఉండు ఉండు అంటుంటే మేమే వచ్చేసాము. పెద్దబాబుకి నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఎంత నైట్ అయినా వెళ్ళిపోదామని చెప్పేసి సో అక్కడ బయలుదేరుతుంటే మాకు బట్టలుగానే పెట్టింది మా పిన్ని. వాళ్ళకు కూడా మేము పెట్టాల్సినవి పెట్టేసి అక్కడ నుంచి మెల్లిగా బయలుదేరదామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. కొంచెం రైస్ తిన్నాము బలవంతంగానే, ఎందుకంటే బస్సుకు వస్తుంటే కొంచెం మాకు పడదండి బాబు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో అందుకనే ఇబ్బంది పడడం ఎందుకని చెప్పేసి ముందు జాగ్రత్తగా అయితే ఉన్నామన్నమాట. ఈ పట్టణం మొత్తం మేము చూడలేకపోయామండి, ఎందుకంటే అప్పటికే ఓవర్ నైట్ అయిపోతుంది, నైట్ 8:00 అయింది అక్కడే మాకు. అందుకే ఇంకా లేట్ నైట్ అవుతుందని చెప్పేసి మేమైతే ఈ పట్టణం ఇలా వేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంతలోనే మా మరదలు మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసారు. అంటే ఫస్ట్ ట్రిప్లో మేము వెళ్ళాము, సెకండ్ ట్రిప్లో వాళ్ళు వచ్చారనమాట, బండి ఒకటే కదా. సో పసుపు, కుంకుమ, తర్వాత ఈ బండారి బొట్టు ఇవన్నీ మ్యాక్సిమం పెట్టాలండి పట్టణానికైతే. మాకు ఎల్లమ్మ పట్టణాలు ఉన్నాయండి, మా అమ్మ వాళ్ళకైతే ఎల్లమ్మ ఇదమ్మ పట్టణాలు, కానీ అవి ఇంకా గ్రాండ్గా జరుగుతాయండి, చాలా గ్రాండ్గా జరుగుతాయి. ఒక 5 డేస్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు అది. చాలా ముచ్చట అనిపిస్తుంది, మ్యాక్సిమం వెయ్యాలనే కోరిక ఉంది, బట్ దేవుడేమనుకుంటున్నాడో, వేస్తే మాత్రం అది షూట్ చేసి ఎప్పుడు మెమొరీగా ఉండేటట్టు అయితే పెడతానండి యూట్యూబ్లో, తప్పక చూడాలి మీరందరూ అయితే. ఇక్కడ మా పెద్దమ్మతోని మా పిల్లలు చూడండి ఎంత ముద్దుగా ఆడుతున్నారో, ఎల్లవా 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 అని పిలుస్తున్నారు. మేము ఎల్లవా అని పిలిచినందుకు మా పిల్లలు కూడా అలాగే ఎల్లవా అని పిలుస్తున్నారు అన్నమాట. మా పెద్దమ్మ కూడా చాలా హ్యాపీ, అంటే నేను ఎలా పిలుస్తున్నానో అలాగే పిలుస్తుంటే ఇమిటేట్ చేస్తానవా అని చెప్పేసి అంటుండే అనమాట. ఇక చూడండి ఎంత మొత్తం అల్లరి 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 అల్లరి. అందరం ఇలా అయితే ఒక దగ్గర కూర్చున్నాము, వీలైతే ఉండేవాళ్ళం కాకపోతే ఉండలేకపోయామన్నమాట. సో పిల్లలు వద్దు ఉందాం మమ్మీ అని కూడా అన్నారు, కాకపోతే మేమే ఉండకుండా వచ్చేసాము.
గొల్లపట్నాలు అయితే ఇలాగే జరుగుతాయండి మాకు. మేమైతే ఇది ఎక్కువ ఆనవాయితీగా మా కులదైవంగా భావిస్తాం కాబట్టి ఇవి ఎక్కువ పెద్దగా గ్రాండ్గానే చేస్తాము. మీకు మీ కులదైవం ఏంటో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా పట్నాలు వేసుకుంటారో కూడా చెప్పండి ఖచ్చితంగా. పట్నాలు అయిపోయిన తర్వాత కూడా అక్కడ మొత్తం పెళ్ళి అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇట్లా తొక్కుతారండి, పట్నాన్ని తొక్కుతారు ఇట్లా శివసత్తులు ఉన్నవాళ్ళు, దేవుడు ఉన్నవాళ్ళు. అప్పుడు కూడా బాగా అనిపిస్తుంది, మస్తు జోష్ అనిపిస్తుంది. అప్పుడు విభూతి వేస్తారు మంచిగా, ఇట్లా రుగ్గిలం మైస్తక్షి వేసి పొగ పెద్దగా వచ్చేటట్టు పెడతారు. ఇక గొల్లడొప్పులు ఉంటాయి కదా, అవి కొడుతూ వీలలేస్తూ చాలా గ్రాండ్గా ఇలా ఇట్లా సౌండ్ పెద్దగా చేస్తూ అరుస్తారన్నమాట. అప్పుడు ఇక శివసత్తులు ఉన్న వాళ్ళకి తొందరగా పూనకాలు వస్తాయి. ఇలా చేయడం అందరికీ ఉండదు కదండి, మీరు అందరు చూసి హ్యాపీగా ఉంటారని చెప్పేసి పెడుతున్నానండి. సో ఇదండి ఇవాళ వీడియో, అయితే మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాబ్ బెల్ ఐకాన్, గివ్ ఏ థమ్స్ అప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో అండి. బాయ్ బాయ్.